అసలు ఒక గాలి దుమ్ము వచ్చింది అని అంటే ఒక గంట రెండు గంటలు అసలు లేకుండా తీసేసేది. ఇప్పుడు కరెంట్ ఉంటుంది, ఇప్పుడు అన్నీ బాగుంది. గుట్ట మీద నీళ్లు మంచిగా వస్తున్నాయి, కరెంటు బాగుంటుంది. అప్పుడు ఇటు రోడ్లు లేవు, ఇప్పుడు రోడ్ వేశారు. కేసీఆర్ గారి పాలన బాగుంది, మేము కేసీఆర్ గారికే ఓటేస్తాము. మాకు కాంగ్రెస్ వచ్చినాక మాకే న్యాయం జరగలేదు. తెలంగాణ వచ్చినాక మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. కరెంటు పోతే ఫోన్ చేస్తే కరెంటు ఎమటే వదులుతారు, నీళ్ళు ఇవ్వండి అంటే నీళ్ళు వదులుతారు, రోడ్లు ఇవ్వండి నడవటానికి బాట్లేదంటే రోడ్లు వేపించారు, పట్టాలు ఇవ్వంటే పట్టాలు ఇచ్చిండు. ఏ అవకాశం లేదన్నా కూడా మా అవకాశాలను ముందుపడి ఆయన గారు వస్తాడు ఆయన అనుకుంటూ మేము వెళ్తామండి. నా పేరు దివ్య. కేసీఆర్ ప్రభుత్వం వల్ల అయితే నాకైతే చాలా మారింది అనుకుంటున్నాను. రోడ్లు అన్నీ ఇంతకుముందు ఖమ్మంకి ఇప్పుడు ఖమ్మంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు అడుగడుగున గుంటలు అయ్యి ఉండేవి, కానీ ఇప్పుడు మంచి రోడ్లు ఉన్నాయి, లైట్స్ వీధి లైట్లు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇంకా ఖమ్మం డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నా, ఇంకా డెవలప్ అవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు అన్ని సవ్యంగా జరిగినాయి. మాకు అనుకునేవన్నీ రేషన్ కార్డు అయినా, మా పిల్లల కళ్యాణ లక్ష్యం అయినా, మాకు అన్ని మంచి జరిగినాయి. మాకు అన్నీ అడిగినవన్నీ చేస్తాడు. దగ్గర ఉండి మాకు ఒక స్నేహితుని అన్నలతో మాకు ఆదరించి మాకు అనుకున్న పనులన్నీ చేస్తాడు. జయకుమార్ గారు, పోడా జయకుమార్ గారు మాకు కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు, మాకు రేషన్ కార్డులు ఇచ్చిండు, రైతు బంధుగా రైతు పొలాలు గృహ లక్ష్యం ఇచ్చిండు, ఇండ్లు లేని కొందరికి ఇండ్లు పట్టాలు ఇచ్చిండు, డబల్ బెడ్రూమ్స్ ఇచ్చిండు. కానీ లేని కూడా ఇప్పుడు వాళ్ళని ఇస్తే ఇవ్వడానికి కూడా ఇప్పుడు గెలిస్తే మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. మాకు కారు గుర్తే గెలవాలి. కేసీఆర్ వచ్చినాక గృహలక్ష్మికి డబల్ బెడ్రూమ్లు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు వచ్చినాయి, రోడ్లు వేసారు, గృహలక్ష్మి పథకం వచ్చింది, కొన్నాయి, ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. వచ్చిన కేసీఆర్ వచ్చినాక రోడ్లు వేసారు, ఇదివరకు రోడ్లు కూడా లేవు ఈ బజార్కి, రోడ్లు కూడా వేసారు. ఈ మధ్య ఇల్లులు కూడా లేవు, ఇటువైపు ఇల్లులు కూడా కట్టించారు, డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు. పువ్వాడ అజయ్ కుమార్ మళ్ళీ గెలవాలని మేము కోరుకుంటాను. అజయ్ కుమార్ మాకైతే అంతా మంచినే చేసిర్రు, అజయ్ కుమారే గెలవాలి, కారు గుర్తుకే ఓటేయాలి, మళ్ళీ ఆయనే రావాలని అందరం కోరుకుంటున్నాం. అంతా బాగానే ఉంది, ఆయన వచ్చాకే అంతా బాగానే ఉంది. అసలు ఏంది రైతులకి అది రైతు బంధు ఇవ్వడం కానీ, మళ్ళీ ఇక అసలు ఎట్లయినా సరే అందరికీ మంచిగా చేశారు ఆయన. కాంగ్రెస్ వచ్చాక అసలు ఏమీ లేదు, టీఆర్ఎస్ రావి, కాంగ్రెస్ రా వస్తే అది ఏం చేయలేదు, టీఆర్ఎస్ రావాలి, అజయ్ కుమారే గెలవాలి. ఇది బాగా చేసిండు అన్న, రోడ్డు అనంగా సైడ్ వాల్ అనంగా ఇలాంటివి చాలా చేసిండు, పట్టాలు ఇచ్చిండు గుట్టం మొత్తం. ఇంతకుముందు పట్టాలు అనేది లేదు, ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు వీడికి రాలేదు. ఆయన చాలాసార్లు వచ్చిండు వీడికి, వేరేటోళ్ళు ఎవరైతే రాలేదు, తుమ్మలు కానీ కాలసుండోళ్ళు ఎవరు రాలే. 150 పట్టాల దాకా ఇచ్చిండు. ఇక్కడైతే చాలా అభివృద్ధి చేసిండు అన్న, రోడ్లు అనంగా, రోడ్లు, అంగన్వాడి కేంద్రం, సైడు వాళ్ళు అలాంటివి చాలా చేసింది ఇక్కడైతే. నా పేరు జీవన్ కుమార్, నేను హైదరాబాద్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ ఖమ్మంలో జరిగే ఎన్నికలను బట్టి చూసినట్టయితే ఖమ్మం ఎంతగానో అభివృద్ధి చెందింది. గత 5 సంవత్సరాలు చూసినట్టయితే మా డివిజన్లోనే చాలా అభివృద్ధి చెంది మేము చూసాం. కళ్యాణ లక్ష్మి వచ్చినాయి. నెక్స్ట్ గతంలో మేము చూసినట్టయితే నీళ్ళ కొరత చాలా ఉండేది, ఎండాకాలం వచ్చినట్టయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చి ఇప్పుడు బిందెలు క్యూలో పెట్టుకునే వాళ్ళ సంవత్సరం లేకుండా అయిపోయింది. అలాగే కరెంట్ విషయాలు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఉదయం 6 గంటలకు పోతే 8 గంటలకు వచ్చేది, మధ్యాహ్నం 2 గంటలకు పోతే 5 గంటలకు వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య ఎట్టి లేదు, 24 గంటలు కరెంటు. మాకు ఏదైనా ఒక లైన్ ప్రాబ్లం ఉంటే తప్ప కరెంటు సమస్య లేదు మాకు. అలాగే డెవలపింగ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మేము చూసిన లొకేషన్ చాలా డెవలప్ అయింది. నేను చూసినట్టు రోడ్డు కానించి ఆర్చి కానించి లోపల కాలనీ లోపల వరకు కూడా చాలా సిమెంట్ రోడ్లు పడ్డాయి, డాంబర్ రోడ్లు పడ్డాయి, చాలా అభివృద్ధి చెందింది. ఇంతకుముందు ఖమ్మం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందంటే చాలా అజయ్ కుమార్ గారు మినిస్టర్ అయిన కానించి చాలా డెవలప్ చేశారు, చాలా అభివృద్ధి చెందింది. మాకు ఏమైనా సమస్య వచ్చినా మేము వెళ్ళి రెఫర్ చేయడానికి వెళ్తే అజయ్ అన్న మాకెందుకో దగ్గరగా స్పందించి మా అప్లికేషన్ ఫామ్ స్వీకరించి దానికి సమస్య పరిష్కారం చేసే విధంగా మాకు చూపిండు. అలాగే ఇలాంటి నాయకుడు మాకు అవసరం కాబట్టి మరలా మేము అజయ్ అన్న గెలిపించుకోవడానికి పోరాడతాం.